సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బుధవారం సాయంత్రం 7:30 చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 14 సీజన్ పాయింట్ల పట్టికలో 3-5 స్థానాల్లో ఉన్న ఈ రెండు జట్లు బుధవారం జరిగే ఈ మ్యాచ్ లో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో చెన్నై కోల్కతా జట్లు 3 మ్యాచ్లు ఆడగా అందులో చెన్నై జట్టు 2 విజయాలు సాధిస్తే కోల్కతా జట్టు 1 మ్యాచ్ లో గెలుపొందింది. ఈ క్రమంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్ 14 సీజన్ లో తొలి మ్యాచ్ తర్వాత ఆడిన రెండింట్లోనూ ఆల్రౌండర్ ప్రతిభను కనబరిచింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. తాను ఎదుర్కొన్న రెండో మ్యాచ్ లో బలమైన బ్యాటింగ్ లైన్అప్ ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును 106 పరుగులకే కట్టడి చేసిందంటే చెన్నై బౌలింగ్ ఎంత పకడ్బందీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ముంబైలోని వాంకడి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ ను ఢీకొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సత్తా చాటింది. రాజస్థాన్ ను ఓ ఆట ఆడించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని ప్రదర్శించి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఇక ఐపీఎల్ 2021 కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా 2 మ్యాచుల్లోనూ ఓడిపోయిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో చెన్నైతో జరిగే మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ను తుది జట్టులోకి తీసుకోవాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. అలాగే ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందనే విషయానికి వస్తే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటి వరకు 23 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 14 మ్యాచ్ల్లో గెలుపొందగా 8 మ్యాచ్ల్లో కోల్కతా విజయం సాధించింది. ఈ రికార్డులను బట్టి చూస్తే మహేందర్ సింగ్ ధోని సారథ్యంలోనే చెన్నై జట్టుకే ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ మ్యాచ్ జరగనున్న చెప్పాకులో ఇప్పటి వరకు 6 మ్యాచ్లు జరగగా అందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే 5 సార్లు విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.